नमस्ते वेलकम टू वन टीवी स्पेशल स्टोरी आंध्र प्रदेश రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రజలకు అసహనం కలిగించడమే కాక రోత పుట్టిస్తున్నాయి రాజకీయ నేతలు హుందాతనాన్ని పూర్తిగా కోల్పోతున్నారు మునుపెన్నడు చూడనంతగా వ్యక్తిగత విమర్శలు బూతు దండకాలు దాడులు ప్రతి దాడులతో రాష్ట్రంలో రాజకీయ రణక్షేత్రం దద్దరిల్లిపోతుంది ప్రతి రోజు ఏదో ఒక చోట అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం శరమామూలైపోయింది ఇక ఈ మధ్య కాలంలో జరుగుతున్న తంతు మరో మెట్టు పైకెక్కింది ఇప్పటివరకు తీట్లతో సరిపెట్టిన నేతలు ఇప్పుడు నేరుగా వార్నింగ్ ఇవ్వడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది సాధారణంగా ప్రతిపక్షాలు అయిన దానికి కాని దానికి నానాయాగి చేయడం సర్వసాధారణంగా మారిపోయింది అయితే అధికారంలో ఉన్నవారు ఎంతో హుందాగా వాటికి సమాధానం చెప్పవలసింది పోయి ప్రతిపక్షాల విమర్శలకు వీరావేషంతో రెచ్చిపోతున్నారు తాజాగా ఏపీలో వైసీపీ జనసేనల మధ్య చోటు చేసుకున్న పరిణామాలు వాటికి నేతలు స్పందించిన తీరు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే గతంలో ఏపీ సీఎం జగన్ ఓ సందర్భంలో ప్రతిపక్షాల విమర్శల గురించి ప్రస్తావిస్తూ గజరాజు పోత ఉంటే కుక్కలు మొరుగుతాయి అంటూ కామెంట్ చేశారు అయితే అదే అధికార వైసీపీలో ఇప్పుడు గతంలో ఉన్న హుందాతనం కనిపించటం లేదనేది విశ్లేషకుల భావన విశాఖలో పవన్ కళ్యాణ్ని తన మానాన తన పర్యటన చేసుకొనిస్తే ఏ గోలా ఉండేది కాదు మంత్రులు వరుసపెట్టి పవన్ కళ్యాణ్ తిట్టి పోలీసులతో బలవంతంగా పర్యటనను అడ్డుకొని ఇప్పుడు టీడీపీ జనసేన కలయికకి మార్గం సుగమం చేయటమే కాక పవన్ కళ్యాణ్కి పొలిటికల్ మైలేజ్ ఇచ్చారని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది వారి పరిస్థితి అంతేకాదు 41 రోజులుగా పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులను వాళ్ళ మానాన వాళ్ళని యాత్ర చేసుకొనిస్తే అసలే గోలే ఉండేది కాదు అమరావతి రైతులతో గోదావరి జిల్లా వైసీపీ నేతలు రోజుకో గొడవ పెట్టుకుంటూ అమరావతి రైతుల పాదయాత్ర నిత్యం వార్తల్లో నిలిచేలా చేస్తున్నారని దీనితో అసలు పాదయాత్ర ఊసే పట్టని సామాన్య ప్రజలకు సైతం దానిపై ఒకింత ఆసక్తిని రేకెత్తించి వారి యాత్రను గమనించేలా చేశారు పరిస్థితి ఇలాగే కొనసాగితే మునుముందు రోజులలో ప్రభుత్వమే ప్రతిపక్షాలకు అధికారం అప్పజెప్పడానికి మార్గం సుగమం చేసినట్లు అవుతుందంటున్నారు విశ్లేషకులు ఇప్పటికే పలు అంశాలలో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతుంది సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం అడుగంటిపోయిందని ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు ప్రజలు ఈ విషయం వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా పూర్తిగా తెలుసు కానీ అటు అధినాయకత్వానికి వారు చెప్పలేకపోతున్నారు ఇటు ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరగలేక ఇబ్బందులకు గురవుతున్నారు ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజల మధ్య ఉంటూ గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఆదేశిస్తున్నారు అయితే ప్రజలు మాత్రం స్థానిక సమస్యల పట్ల వారిని నిలదీస్తున్నారు దీంతో సంపూర్ణమైన సమాధానం ప్రజలకు ప్రజాప్రతినిధులు ఇవ్వలేక వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు వైసీపీకి కాస్త ఇబ్బంది కలిగించేవిగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా రాష్ట్రంలో ఎన్నికలకు 19 నెలల సమయం ఉన్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ వ్యవహార శైలిలో ఎంతో మార్పు అవసరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా ప్రతిపక్షాలపై వ్యక్తిగత దూషణలకు కక్షలకు తావివ్వకుండా వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది అంతేగాక సంక్షేమ పథకాలకు తోడు రాష్ట్రంలో అభివృద్ధిపై దృష్టి సారించాలని అప్పుడే మరోసారి అధికారం చేపట్టే అవకాశం ఉంటుందని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు ఇది వాల్టీ స్పెషల్ స్టోరీ మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్